రావాల్సిన ఊళ్ళు, కాలువల ద్వారా రావాల్సిన ఊళ్ళు గండి కొట్టి పెద్దలు బాంజీదేవి గారి రేప రొయ్యల చెరువులకు వెళ్ళిపోతే ఆ రొయ్యల చెరువులంతా ఆ నీళ్లు వాడుకొని ఆ పదార్థాలని ఆ మలినాల్ని తిరిగి కాలువలోకి వదిలితే కలుసుత నీళ్లు మన పొలానికి పట్టించే పరిస్థితి ఉంది. ఈ రోజున మనకి సాగుడు పట్టణంలో ఇది తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు చేసింది. మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అంటారు మా కరప్షన్ ఏం చేశామని, కరప్షన్ ఎక్కడ చేశామంటారు. ఇదే కరప్షన్, మీరు ప్రజలకు రావాల్సిన నీళ్ళని పెద్దగా నిర్వహించ వెళ్లాల్సిన నీళ్ళని మీ తెలుగుదేశం నాయకులు మీ రొయ్యల చెరువులకు వాడుకొని కలుషితమైన నీళ్ళని పొలాలకు రైతుల పొలాలకు పంపిస్తుంటే ఇంక కరప్షన్ కాకుండా ఏమని అంటారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి నాకు. అలాగే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రుజువు చేయండి అని. మీరందరూ ఉన్నారు, మనం ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి లంచం ఇస్తుంటాం, ఎవరన్నా లంచాలకి రసీదు ఇస్తారా? లంచాలకి రసీదు ఇస్తారా ఎవరన్నా? మరి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న లంచాలకి వాళ్ళు తీసుకున్న కరప్షన్ కి లంచ రసీదులు ఇస్తారా? ఇవ్వరు. ఈరోజు అదే మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం. పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి రావాల్సిన రైతులకు అందాల్సిన నీళ్లు మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాంజీదేవి గారు వాళ్ళ రొయ్యల చెరువులకి నీళ్లు పంపించుకుంటున్నారు. రైతులకు అందాల్సిన నీళ్లు దీన్ని ఏమంటాం? దోపిడీ అంటావా, అరాచకం అంటావా, కరప్షన్ అంటావా, ఏమంటాం ముఖ్యమంత్రి గారు? అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం, మీరు అమరావతిలో ఆటో నగర్ ఎలా రన్ చేశారు? మా సాగూరు పట్టణం కూడా ఆటో నగర్ గురించి కావాలి. మా దగ్గర 8,000-5,000 మంది కార్మికులు, వారిని దాన్ని వాటి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి. మీరు ఎలక్షన్ టైంలో చెప్పారు ఇక్కడ ఆటో నగర్ పెడతామని. మీకు డబ్బులు అన్నింటికీ ఉన్నాయి, కానీ ఉత్తరాంధ్రలో ముఖ్యంగా సాగుకు సంబంధించి మీరు వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసే పరిస్థితులు అయితే మీరు లేరు. మాట్లాడితే కరప్షన్ ఎక్కడ అని చెప్తా ఉంటారు. వాళ్ళు చేసిన కరప్షన్కి ఏమైపోయింది? ఎక్కడ ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేయండి అంటారు. బాగా తినబలిగిన కోడి ఇల్లెక్కి కూసింది అంట. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా తిని 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 ఎక్కడ తిన్నామన్నారు? ఆ తినగ మరిగిన కోడిలాగా ఇల్లెక్కి కూయండి, అమరావతిలో రాష్ట్ర సచివాలయం ఎక్కి కూయండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీ తెలుగుదేశం నాయకులు చివరికి అంగన్వాడీ ఆయాల దగ్గర కూడా లక్షల లంచాలు తీసుకునే పరిస్థితికి ఉన్నారు. మీ తెలుగుదేశం నాయకులు మర్చిపోతున్నారు. మాట్లాడితే ఏమంటారు జనసేన గురించి? కొత్త పార్టీ ఏం తెలుస్తుంటారు? ఏం రాజకీయాలన్నా బ్రహ్మవిద్యా? రాజకీయాల బ్రహ్మవిద్యా మనకు తెలియదు కదా, మన చేతనైంది కదా. దూరంగా ఉన్నవారికి బ్రహ్మ విద్య, లోపలికి వచ్చి కూర్చుండాలి కూర్చు విద్య అది. నేను వచ్చింది కేవలం అధికారం కోసం అయితే కాదు. ఈ రోజున మన గిరిజన గ్రామాలు ఉన్నాయి,
జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని నేను కోరుకుంటున్నాం. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలి. ఈరోజున బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారు ఇక్కడ మనకి. బాక్సైట్ మైనింగ్ లో మేము ఖనిజాల వెలికి తిప్పకి ఒక అభివృద్ధి సాధించాలంటే ఖనిజాలు బయటికి తీయాలి. కానీ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ చేస్తుందా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? చెయ్యక. అక్కడ చిన్న ఒక 5 ఇంచుల మట్టి తీస్తే కడియం నర్సరీలకి మైనింగ్ శాఖ వాళ్ళు బొల్లని కేసులు పెడతారు. ఇక్కడ కొండలు కొండలు పర్మిషన్ లేకుండా బాక్సైట్ తవ్వుతుంటే ఒక్కళ్ళు అడిగే పాపాలు పోలేదు మైనింగ్ శాఖని. ఇది